హలో అందరికీ. ఈరోజు ఇంట్లోనే ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది ఈ కేక్ అయితే. ముందుగా మనకు కేక్ కావాల్సిన ఐటమ్స్ అండి, పార్లేజీ బిస్కెట్స్. నేను ఈరోజు కేక్ అయితే బిస్కెట్తో అయితే చేస్తున్నాను. కేక్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కేక్ అయితే చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. మనమే మన పిల్లలకి కేక్ రెడీ చేసి ఇస్తే వాళ్ళ హ్యాపీనెస్ చాలా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పార్లేజీ బిస్కెట్స్ అయితే వేసుకోండి. మీరు కేక్ క్వాంటిటీని బట్టి బిస్కెట్స్ అయితే తీసుకోవాలి. నేనైతే 1/2 కేజీ అనుకుంటున్నాను కాబట్టి ఒక 2 ప్యాకెట్స్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ బట్టి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఈ పౌడర్ని మనం జల్లించి కూడా తీసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ షుగరు, పీచ్ ఆఫ్ సాల్ట్. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ బిస్కెట్లు అనేది స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే షుగర్ వేశాను. కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏ స్వీట్ రెసిపీలోనైనా కొంచెం సాల్ట్ వేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఉండలేం లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలేం లేకుండా ఇది కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, లేదంటే హెయిర్ బబుల్స్ వస్తాయి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కేక్ టిన్ కానీ ఒక టిఫిన్ బాక్స్ కానీ తీసుకొని లోపల నెయ్యి అప్లై చేయాలి. తర్వాత ఒక బటర్ పేపర్ పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న కేక్ మిక్సర్ మొత్తం ఇందులో వేసుకొని 1-2 సార్లు ట్యాప్ చేయాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే వెళ్ళిపోతాయి. దానిపైన చాకో చిప్స్ అయినా సరే, మీకు కేక్ డెకోర్ ఐటమ్స్ ఏమున్నా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ బాల్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి, వెడల్పాటు ఉండేది. ఒక మూత పెట్టి ఒక కేక్ చేసుకునే ముందలే ఫ్రీ హీట్ చేసుకోండి 1-10 మినిట్స్. తర్వాత మనం చేసిన కేక్ గిన్నె దీనిపైన పెట్టి మూత పెట్టి 1 40-30 నిమిషాలన్నా బేకింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. తర్వాత కేక్ మొత్తం ఎంత బాగా కుక్ అయిందో చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కేక్ మంచిగా కుక్ అయిందో లేదో తెలియాలంటే ఒక టూత్ పిక్ తీసుకొని మధ్యలో గుచ్చి చూస్తే మనకు అనేది అతుక్కోకుండా కేక్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. తర్వాత దించి అది చల్లారిన తర్వాత సైడ్స్ అనేది కట్ చేసుకొని కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. దీనైతే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు మీకు కేక్ చేయడమే రాని అని అనని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.